హాయ్, వెల్కమ్ టు టాలీ ట్యూబ్. అందం ఎవరి సొంతం కాదు. వయసులో ఉన్నంత కాలం అందంగా, వయసు పెరుగుతూ ఉంటే అందం కూడా తగ్గుతూ వస్తుంది. ఇది సహజ సిద్ధమైన మార్పు. వయసుతో పాటు వచ్చే ఈ మార్పుల్ని ఒప్పుకోవడానికి అసలు బయటపడని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది సినీ సెలబ్రిటీస్ అని చెప్పవచ్చు. ఎందుకయా అంటే అందం వీళ్ళ లైఫ్ లో చాలా కీలకం. అందుకే ఎప్పటికప్పుడు రూపురేఖల్ని మెరుగుదిద్దుకుంటూ గ్లామరస్ గా కనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇలానే చేయడంలో తప్పు లేదని కూడా చెప్పొచ్చు రండి. ఎందుకంటే వీళ్ళంతా నమ్ముకున్నది సినిమానే. మరి సినిమాలో సిల్వర్ స్క్రీన్ మీద అందంగా కనిపించకపోతే ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించదు కదా. మరి అసలు విషయానికి వెళ్తే, యంగెస్ట్ హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ అనిపించుకుని మంచి స్టార్డమ్ ని సాధించుకుంది. ఉన్నంత కాలంలో ఎడాపడా సినిమాలో నటించింది. ఇక సినిమాలతో పాటు పెళ్లి పేరుతో సినిమా రంగానికి దూరంగా వెళ్లిపోయి మళ్లీ దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ హీరోయిన్ గనక చూస్తే మనందరం నోరెళ్ల పెట్టవలసిందే. అప్పుడు హీరోయిన్ గా ఎంత అందంగా వయసులో ఉన్నప్పుడు ఎంతో బాగా కనిపించిన ఆ భామ ఇప్పుడు కూడా ఇంతే అందంతో కనపడుతోంది. మరి ఆ హీరోయిన్ ఎవరో కాదు, మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నది లైలా గురించి. ముంబైకి చెందిన భామ. ఈమె 1980 అక్టోబర్ లో పుట్టింది. హీరోయిన్ గా మొదట బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ సినిమా అక్కడ ఆమెకి పెద్దగా గుర్తింపేమీ ఇవ్వలేదని చెప్పవచ్చు. ఇక తెలుగులో మనకి పరిచయం అయింది మాత్రం ఎగిరే పావురమ సినిమాతో. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శ్రీకాంత్ పక్కన హీరోయిన్ గా తెలుగు తెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటించిన మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు నటిగా ఈమెకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ సినిమా ఇచ్చిన గుర్తింపుతో వరుస సినిమా అవకాశాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది మన లైల. తెలుగులో ఉగాది, శుభలేఖలు, ఖైదీ గారు, నువ్వే కావాలి, పెళ్లి చేసుకుందాం వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఎన్నో సినిమాలు నటించింది. ముఖ్యంగా తమిళ్లో ఈమె నటనకు గాను మంచి గుర్తింపు వచ్చింది. అందులో హీరో సూర్యతో కలిసి నటించిన పీతామగన్ అన్న సినిమా ఈమె నటనకు గాను అవార్డుని కూడా సొంతం చేసుకుంది. ఇక లైలా వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే, హీరోయిన్ గా బిజీగా ఉన్న రోజుల్లోనే తన బాయ్ ఫ్రెండ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 8 ఏళ్ళు అతనితో డేటింగ్ చేసి 2006 పెళ్లి చేసుకుంది. ఇక అతడి పేరు మెహదీ. ఇతడు ఒక బిజినెస్ మ్యాన్. ఈమెకి 2 కొడుకులు కూడా ఉన్నారు. ఇక పెళ్లితో సంసారంతో బిజీగా ఉన్న ఈ భామ తర్వాత తెలుగు చిత్రరంగం వైపు అడుగు పెట్టలేదనే చెప్పవచ్చు. కేవలం తెలుగులోనే కాదు, మరే ఇతర భాషలోనూ నటించలేదు. దాదాపు 15 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తమిళ సినిమా రంగంతో తెరంగేట్రం చేయబోతుంది. అంతేకాదు, తెలుగులో కూడా నటించబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా స్టార్ హీరోస్ అయిన వెంకటేష్, బాలకృష్ణ, మోహన్ బాబు వంటి వాళ్లతో నటించి నటిగా గుర్తింపు సంపాదించుకున్న లైలను గనక ఇప్పుడు చూస్తే మన అందరం నోరెళ్ల పెట్టవలసిందే. అప్పుడు హీరోయిన్ గా వయసులో ఉన్నప్పుడు ఎంత అందంగా ఉందో ఇప్పుడు కూడా అంతే అందంగా గ్లామరస్ గా కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు హీరోయిన్ గా వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్న లైలాని మనం త్వరలోనే తెలుగు తెరపై చూడబోతున్నామన్నమాట. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి. థ్యాంక్ యూ.